పేరు అన్న? ప్రవీణ్ అన్న. ఏం చేస్తున్నారు? నేను బిల్డర్ పని చేస్తుంటాను అన్న. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి 4 నెలల పరిపాలనపైన మీ అభిప్రాయం ఎలా ఉంది? నాకు ఎటువంటి అభిప్రాయం లేదన్న. ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇసుక అవ్వటం వల్ల మాలాంటి నిర్పేదలకి బాగా ఇబ్బంది, ఈ టైంలో కలిగే ముచ్చట్లు చెప్పుకోవాల్సి వస్తుంది. మాకైతే ఈ పరిపాలన మాకు నచ్చదు కానీ నచ్చలేదు. ఇన్ని నెలలుగా ఇసుక ఆగిపోవడానికి గల అంతర్గత కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఒకటి ఉన్న, ఒకప్పుడు అందరు రావచ్చు అధికారంలోకి, వచ్చిన తర్వాత కొంతమంది స్టేట్ సీఎంలుగా ఉండవచ్చు, చాలా మంది ఉన్నారు, ఎవరి పరిపాలన చేసుకుంటూ పోతున్నారు. అంతేగాని ఇప్పుడు ఇసుకల ఒకసారి అన్ఎస్పిరేట్ కావటం వల్ల మాలాంటి నిర్పేదాలకి ఎలా ఉందంటే, ఇసుక అవటం వల్ల బిల్డింగ్లు మద్యపాన నిషేధం చేస్తాను అనేది తాగోడి చెప్పాలన్న. మాలాంటి వాళ్ళకి ఎందుకన్నా తాగోడి చెప్పండి? మాలాంటి తాగనోడి సంగతి మాకెందుకు? ఈరోజు మా గురించి మేము బాధపడుతున్నాం, తాగేడు గురించి, తాగునోడి గురించి మాకెందుకు? ఇప్పుడు డబ్బు ఉంటే ప్రతి ఒక్కరు తాగిపోతాయి అన్న. జేబులో డబ్బులు ఉన్నాయి అనుకో, వెళ్తాం ఫ్రెండ్ కలిసాడు అనుకో, రారా మామ అంటాం, తీసుకెళ్తాం, తాగుతాం, లేదా తింటాం, లేదా దట్సాల. అంతవరకు మద్యపానం గురించి అనేది మాకు తెలియదు. మాకు జరిగిన ఇబ్బంది ఏంటంటే ఇసుక వల్ల మాకు కన్స్ట్రక్షన్ ఆగిపోవటం వల్ల మాకు ముద్ద లేకుండా పోతుంది. అది ఇది మాత్రం చాలా తప్పు, మళ్ళీ చెబుతున్నా, ఇది మాత్రం నిజమన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే పాలన అంటూ ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ నిర్వహించాడు, మరి వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ల పనితీరు అంటావా? వాలంటీర్ల పనితీరు ఎలా ఉందంటే, వాళ్ళకి ఎలా ఉందంటే పొద్దున పూట మార్నింగ్ టైం పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్తున్నారు, ఒక సైన్ చేస్తున్నారు, వస్తున్నారు, రోడ్ల మీద అఫీషియల్ తిరుగుతున్నారు, కూర్చుంటున్నారు, నెలకి 7,000 5,000 లేదా నెల 15 రోజులకి 7,000 జీతాలు పడుతున్నాయి, వాళ్ళు తెచ్చుకుంటున్నారు, అఫీషియల్గా ఏటీఎంలో అకౌంట్ల నుంచి తీసుకుని డ్రా చేసుకుంటున్నారు, వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు తింటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతున్నాయి. మాలాంటి వాళ్ళకి ఏం లేదుగా. ఇప్పుడు మేము పని చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు ఎటువంటి ఆదాయం లేదు. ఆదాయం ఉన్న వాళ్ళ గురించి చూడండి, ఇప్పుడు ఆదాయం ఉన్న వాళ్ళకి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాలంటీర్లు ఉన్నారు ఎంతమంది? అసలు వాలంటీర్లు దేనికన్నా? ఇప్పుడు మా ఇంట్లో మేము ఇద్దరు ఉన్నాం, మా ఇంట్లో మేము ఇద్దరు ఉన్నాం. నేను వెళ్ళి తెచ్చుకోవాలన్నా స్టోర్ కాడికి వెళ్ళి, సుభాష్ చిన్నమాట చూతాను, ఒక స్టోర్ కాడికి వెళ్ళి నేను తెచ్చుకోగలుగుతా. నా దగ్గర కాళ్ళు, దేవుడిచ్చిన కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, దేవుడిచ్చిన ఓపిక ఉంది, బలం ఉంది, తెచ్చుకోగలుగుతా. వాలంటీర్లు దేనికన్నా? వాలంటీర్లు పెట్టి వాళ్ళకి 5,000 రూపాయలు శాలరీ వేసే బదులు మాలాంటి నిర్పేదాలకు ఇప్పుడు ఖాళీగా ఉంటున్నందుకు ఈఎన్ఐ కార్డు అన్నీ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా చూపించి ఆటో వాళ్ళకి ఇవ్వడం అనవసరం. 10,000 ఆటో వాళ్ళకి డీజిల్ ఆయిల్ లీటర్ ఆయిల్ కొట్టించుకుంటే మంగళగిరి, లేదా ఉన్న దగ్గర నుంచి మంగళగిరి, లేదా మంగళగిరి నుంచి గుంటూరు, లేదా విజయవాడ, లేదా తెనాలి వెళ్తే వాళ్ళకి టిప్పుకి 250 అలా వస్తాయి. వాళ్ళకి కనీసం ఇల్లు గడిచిద్ది. 50 రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకెళ్తే, 10 రూపాయలు పెట్టి, 20 రూపాయలు పెట్టి బియ్యం తీసుకెళ్తే, లేదా ఇంట్లో మళ్ళీ స్టోర్ బియ్యం తీసుకుని తిన్నా కానీ సరిపోయింది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి చేయకుండా మాలాంటి వాళ్ళకి మమ్మల్ని వదిలేసేసి అలాంటి వాళ్ళకి ఉపయోగం గల్ల వాళ్ళకి చేస్తున్నాడు, కానీ ఉపయోగం లేని వాళ్ళకి మాలాంటి వాళ్ళకి చేయాలంటే అలాంటి అదన్నా. ఇప్పుడు వీటన్నిటికన్నా కానీ ఆటో వాళ్ళకి వేసారు తప్పులేదు. సరే, వాళ్ళకి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు కేసులు రాపించుకొని ఎన్ని అని అది తప్పులేదు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. మేము పనిచేస్తున్నాం కాబట్టి మాలాంటి వాళ్ళకి మా గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మాకంటూ సాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అన్న. చేయాలి, ఎందుకంటే ఇసుక ఆపటం వల్ల మాకు కన్స్ట్రక్షన్ ఎక్కడ ఆగిపోయినాయి. మాకు కన్స్ట్రక్షన్ వర్క్ జరిగితే దాంట్లో లేబర్ పని మేము చేసేది, మట్టి మోయటం, లేకపోతే టాయి పని చేయటం, లేకపోతే ఏదో ఒకటి బొచ్చలు అందించడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అలాంటిది మాకు ఏమి చేయకోకుండా ఇట కన్స్ట్రక్షన్ ఆపటం వల్ల మాకు తినడానికి కూడా అర్హత లేకుండా పోతుందన్న. ఈ రోజులను బట్టి ఇప్పుడు మొన్నటిదాకా ఎన్ని వర్షాలు పడ్డాయి మీరు చూశారు, నిన్నటిదాకా గడబడ్డాయి, నిన్న మార్నింగ్ గడబడ్డాయి. ఇప్పుడు పని ఉంటేనే ఇక్కడ ముద్దగడుతుంది, ఇక్కడ కనీసం అలాంటిది పని లేకపోవడం వల్ల మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుందన్న. అది చివరిగా ఈ సందర్భంలో మా మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమడగాలనుకుంటున్నారు? ఒకటన్న, అందరికీ న్యాయం చేస్తున్నారు, మాలాంటి నిర్పేదాలకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని చెప్పి నేను ఖండిస్తున్నాను అన్న.